ఎందుకు పనికిరాని ఒక రోజా ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వెంత నీ స్థాయి ఎంత నీ బతికెంత అని మాట్లాడుతుంది. అది పాపం వాళ్ళ అధినాయకుడిని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నువ్వెంత నీ బ్రతికెంత నీ స్థాయి ఎంత అని అన్నారంటే దాని అర్థం ఏంటంటే ఆయన అనుకున్న మసెంత ఉంది అని తెలపడానికి నువ్వెంత నీ బ్రతికెంత నీ స్థాయి ఎంత అని. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి నువ్వెంత నీ బతికెంత నీ స్థాయి ఎంత అని చూపించడానికి అంటున్నాను. నిన్నది నీ బతికేంటో నీ చూపిస్తాయి. నాకు తెలిసి నేను అడ్వకేట్గా ఉండగా హైకోర్టు అడ్వకేట్గా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో హైకోర్టు అడ్వకేట్గా ఉండగా ఆమె చిన్న చిన్న అప్పులు చేసి అవి కూడా కట్టలేని పరిస్థితుల్లో చెక్ బౌన్స్ లై కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు నేను లాయర్ని. కాబట్టి ఏంటంటే 500 రూపాయల కోసం కూడా చేయకూడని పనులన్నీ చేసినటువంటి రోజాకి ఇవాళ 5000 కోట్ల రూపాయలు విలువ చేసే అవసరం ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది జనం ఆలోచించుకోవాలి. ఆమెను కొట్టిన అవసరంలో తిట్టిన అవసరంలో ఓటుతో రేపు ఆమెను ఇంటికి పంపించేయాలి. నీ బతుకు నీ స్థాయి. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నీ వెనక ఎంత మసుందో చూసుకో, తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొచ్చు. వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు వెళ్తున్నారంటే ప్యాకేజీకి అమ్ముడిపోయావని చెప్తున్నావు. ఎందుకు నీ ప్యాకేజీ మాటలను వచ్చి మాట్లాడతావు ఇక్కడికి వచ్చి? నువ్వు ఇచ్చావా ప్యాకేజ్? నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో చెప్తున్నారు కదా, 500 అంట విన్నావా? అది నీ బతుకు నీ స్థాయి. మీ నాయకుడి గురించి చెప్తున్నావు కదా, చాలా గొప్పగా చెప్తున్నావు. 2 సార్లు ఎంపీగా గెలిచాడు, 1 సారి అపోజిషన్ లీడర్గా ఉన్నాడు అని చెప్పి 2 సార్లు ఎంపీ అయ్యి మన రాష్ట్రం అభివృద్ధి కోసం పార్లమెంట్లో వెళ్ళి ఏం మాట్లాడాడో తెలిస్తే చెప్పు, ఎందుకంటే ఎవరికి తెలియదు. అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అంటావా, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సిపిఎస్ రద్దు జరగలేదు, ఇవన్నీ వీటి గురించి మాట్లాడాడు. మన ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? చేయగలిగాడా? చేయడం చేత కాదు మీ ఓడికి. ఒంటి చేత 151 ఎమ్మెల్యేలను గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, 2 సీట్లు 2 దగ్గర పోటీ చేసిన ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎక్కడ అని మాట్లాడుతున్నాం. మేము అదే అడుగుతున్నాము. 151 ఎమ్మెల్యేలను గెలుచుకున్న మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా? వేర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి? 2 చోట్ల ఓడిపోయినా కూడా ప్రజల మధ్య ధైర్యంగా నిఖాజ్గా ఒక ప్రజానాయకుడిగా తిరగగలుగుతున్నాడు. మరి నీ నాయకుడు పరదాల వెనుక దాక్కొని ఒక గాజులు వేసుకొని ఒక పరదల మహారాణిలా తిరుగుతున్నాడు. అది గెలిచినోడికి ఓడిపోయిన వాళ్ళకి తేడా ఏంటంటే ఈ రోజున గెలిచినోడిని ఠూ ఛీ అని ఊస్తున్నారు. ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి మా బతుకులు మార్చే ఒక గొప్ప నాయకుడు అయ్యా అని చెప్పి చేతులు జోడించి మరి మొక్కుతున్నారు. గుర్తుంచుకో ఇది. ఇంకోటి ఏంటంటున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ అమ్మగారిని తిట్టిన తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అని చేతులు కలుపుకున్నావు అని చెప్తున్నావు. నీకు దిమాగ్ ఉందా లేదా? నువ్వు టీడీపీ గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఎంత తిట్టావు? ఈ రోజు వెళ్ళి ఆడి వెనక కూర్చొని చేయట్లేదా భజన? మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామనేది కూడా ఒకసారి చూసుకోవాలి. మీరు నిజంగా అభివృద్ధి చేశారు అని మీకు అనిపిస్తే మేము పొత్తుతో వెళ్ళినా సింగిల్గా వచ్చినా భయపడకూడదు. మీరు ఎంత భయపడుతున్నారంటే మీరు ఏ అభివృద్ధి చేయలేదని మీకు కూడా తెలుసు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎందుకు గెలిచారో కూడా మీకు తెలియదు. మీకు తెలిసిన పని ఏంటంటే మీరు తీసుకున్న పదవులకి మీరు చేస్తున్న పనులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే. రాష్ట్ర ప్రజలకి కోసం పనిచేసింది ఏ ఒక్కరోజు కూడా లేదు. మీరు పనిచేసిందల్లా జగనన్న స్టిక్కర్లు అంటించడం, మైక్ ముందు వచ్చి మాట్లాడడం, ఇవే మీ పనులు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిందే లేదు. నువ్వు వచ్చి నీ పాకిజ మొహం వేసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి.